ఎంన్యూస్కు స్వాగతం. నా పేరు మౌనిక. జివో 151 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, 8 నెలల బకాయిలు జీతాలు తక్షణమే చెల్లించాలని జీజీహెచ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపట్టారు. వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జీవో నంబర్ 151 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, గడిచిన 8 నెలల నుండి బకాయిలు జీతాలు తక్షణమే చెల్లించాలంటూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం ఉదయం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేసీఏ నాయకులు కెఎస్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు పరీక్షల నిర్వహణ విధులలో ఉండడం వలన డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ దీప్తికి వినతిపత్రం సమర్పించడం జరిగిందని అన్నారు. సిఐటియు నగర అధ్యక్షులు పదివేల వీరబాబు మాట్లాడుతూ, గత 18 సంవత్సరాల నుండి జీజీహెచ్లో వివిధ విధులు నిర్వహిస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలందిస్తున్నారని, గత 20 సంవత్సరాల నుండి తమకు కనిష్టంగా 4,030 రూపాయలుగా, గరిష్టంగా 6,110 రూపాయలు మాత్రమే జీతాలుగా అందుతున్నాయన్నారు. అది కూడా గడిచిన 8 నెలల నుండి చెల్లించకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని, మాకు న్యాయం చేయాలని అన్నారు. ఈ నిరసన 3 రోజుల వరకు చేస్తామని అన్నారు. ఈ ధర్నాలో పిఎస్ రాయుడు, పి మణికుమార్, శివాజీ, చిన్ని, మణికంఠ, సతీష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలకి ఆరోగ్య ప్రధానిగా సేవలు అందిస్తున్నది మన కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఈ ఆసుపత్రిలో సేవలకి ప్రభుత్వం నుంచి అనేక అవార్డ్స్ వచ్చినాయి. ఇలాంటి కృషిలో శాశ్వత ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ విభాగాల్లో ఎనలేని కృషి చేస్తున్నారు గత 18 సంవత్సరాల నుంచి. అయితే 2011 నుంచి ఇప్పటి వరకు కనీస వేతనం 4,030 రూపాయలు, గరిష్టంగా 6,110 రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి. 2016 ఆగస్టులో 151 జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అమలు కావడం లేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే సూపర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వానికి ఫైల్ పంపించిన మీదట ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఫైనాన్స్కి వెళ్ళింది, అనుమతి రాగానే జీతాలు అమలు చేస్తామని చెప్పి చెప్పారు. ఎమ్మెల్యే గారికి, సూపర్ రెడ్డి గారికి, అధికారులందరికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇచ్చే ఈ కొద్దిపాటి జీతం కూడా గత 8 నెలలుగా బకాయి ఉన్నది. పిల్లలకి ఫీజులు చెల్లించలేక, ఇంటి అద్దెలు కట్టలేక నానా రకాల ఇబ్బందులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా గుర్తించి బకాయి జీతాలు విడుదల చేయడంతో పాటు 151 జీవో ప్రకారం జీజీహెచ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కనీస వేతనాలు అమలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం 3 రోజుల పాటు సాగుతుంది. జీజీహెచ్లో ఉన్న ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలబడాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు కెఎస్ ప్రభాకర్. నేను ఎక్స్రే డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ విధానంలో 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా దాంట్లో సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దగ్గర 180 మంది ఉన్నాము ఇప్పుడు. అయితే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కనీస వేతనాలు అమలు కాలేదు. ఇచ్చే అరకొర జీతాలు కూడా సుమారుగా 8 నెలల నుంచి బకాయి ఉంది. ఈ జీతాలు లేక పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోలేక మాకు చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాల కోసం సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన మా పట్ల సానుకూలంగా స్పందించి చాలా వరకు కృషి చేశారు. ఆ ఫైలు సెక్రటేరియట్ వరకు వెళ్ళింది, అక్కడి నుంచి మాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఈ విషయంలో మాకు సహకరించి మాకు చాలా మట్టుకు న్యాయం చేసినట్టు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా సూపరింటెండెంట్ రాఘవేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మాకు పూర్తి న్యాయం జరిగే వరకు వీళ్ళు సహకారం అందిస్తారని, మాకు బకాయి వేతనాలు చెల్లించి కనీస వేతనాలు అమలు చేయాలని ఈరోజు రేపు ఎల్లుండు 1 గంట నిరసన కార్యక్రమం, విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా 1 గంట నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. కావున మిగిలిన ఔట్సోర్సింగ్ మిత్రులందరూ కూడా వచ్చి సహకరించి మీడియా వారు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.